కామారెడ్డి పట్టణ కేంద్రంలోని సంకష్ట మహాగణపతి దేవాలయాన్ని నెల్లూరుకి చెందిన హిందూ దేవాలయ ప్రతిష్టాపన పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి దర్శించుకున్నారు కామారెడ్డి నగరంలో వెలిసిల్లినటువంటి సంకర్ష గణపతి దేవాలయము ఆధ్యాత్మికమైనటువంటి భక్తి తత్పరత వీటితో పాటుగా భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా ఇది పేరెనిక గన దేవాలయంగా ప్రసిద్ధి చెందుతూ ఉన్నది ఏ భక్తులైనా సరే వాళ్ళ కష్టాన్ని కానీ ఆర్తిని కానీ బాధను కానీ సమస్యను కానీ భగవంతుడిని వినాయకుడిని తలుచుకుని కేవలం ఒక కొబ్బరికాయ ముడుపు కట్టి మొక్కుకుంటే ఇరవై ఒక్క రోజుల్లో ఆ మొక్కు తీరేటువంటి ఆ సమస్యను పరిష్కరించేటువంటి గణపతి అత్యంత శక్తివంతమైనటువంటి వరాలనిచ్చేటువంటి సజీవమైనటువంటి విఘనేశ్వరుడు కొనువే ఉండేటువంటి దేవాలయంగా ఇది గనుతికెక్కుతూ ఉన్నది వినుతికెక్కుతూ ఉన్నది ఆగమశాస్త్రాన్ని అనుసరించి వేదధర్మాన్ని అనుసరించి ఒక దేవాలయము పూర్తి శక్తి పూర్తి స్పష్టమైనటువంటి ఒక అన్ని కళలు కలిగి భగవంతుడు ఎక్కడ అన్ని రకాల ప్రత్యక్షంగా మనకు నిదర్శనంగా కనపడుతూ ఉంటారంటే ఏ దేవాలయంలో అర్చక స్వాములు చాలా నియమ నిబంధనలతోటి నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి తమ జీవితానంతా భగవంతుడికి ధారపోసి అక్కడ వేద వేద వేదఘోషతోటి మంత్రాలతోటి పూజలతోటి అర్చనలతోటి హోమాలతోటి అక్కడ నిరంతరము కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని ఎప్పుడైతే ప్రేరేపిస్తూ ఉంటారో పోగు చేస్తూ ఉంటారో అటువంటి దేవాలయం కళకళలాడుతుంటుంది భక్తులను ఆకర్షిస్తుంది భక్తుల సమస్యలను పరిష్కరిస్తుంది అటువంటి దేవాలయంగా ఈ దేవాలయం ఉన్నది అంటే ఇప్పుడు ఉండేటువంటి పవన్ కుమార్ శర్మ గారు కావచ్చు వాళ్ళ తండ్రి గారు కావచ్చు వాళ్ళు మొత్తము తమ జీవితాన్ని ఇక్కడే గడుపుతూ ఏ ఒక్కరోజు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి ఆటంకం కలగకుండా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు కాబట్టి దేవాలయము మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతూ ఉన్నది ముగ్గురు భక్తులు ఆరుగురు కోరికలు తీర్చే విధంగా ఈ దేవాలయం ఉన్నది హిందూ ధర్మంలో దేవాలయము అనేటువంటిది కేవలము పూజ చేసుకోవడానికి నిర్దేశించినటువంటి అంశం కాదు దేవాలయంలో ఉండేటువంటి మీ దేవాలయాలు స్థానిక దేవాలయాలు ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయవద్దు గ్రామ దేవతను కుల దేవతను వనదేవతను గ్రామ దేవాలయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఇవన్నీ కూడా శక్తివంతమైనవి శక్తిమంతమైనవి కాబట్టి మీ కోరికలు మీ సమస్యలు మీ కష్టాలు తీర్చడానికి ఆ దేవతలు సిద్ధంగా ఉన్నారు దేవాలయ నిర్వహణలో భాగస్వాములు కావాలి నేను ఏమి సేవ చేయగలను నేను ఏ రకంగా దోహదపడగలను నన్ను నేను ఏ రకంగా సమర్పించుకోగలను ఈ స్థాయిలో ఆలోచించేటువంటి హిందూ సమాజం తయారు కావాలి అని చెప్పి ఈ విషయాలని గ్రామ గ్రామ ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నా చాలా సంతోషం కామారెడ్డిలో మీడియా మిత్రులందరూ కలిసి ఒక జట్టుగా ఏర్పడి సఫలప్రదం అవుతూ సమాజానికి మెరుగు చేస్తూ తద్వారా మీరందరూ కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ అందరి ఆదరము అభిమానము ఆత్మీయత పొందుతూ మీ జీవితాలన్నీ కళకళలాడుతూ ఉండాలని చెప్పి విఘ్నేశ్వరుడిని పూజిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాం శుభం